హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డీటెయిల్స్ గురించి అండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కనుక మీరు ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు పాన్ నెంబర్ అండ్ ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో అక్కడ మీకు ఏ ఇయర్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో అసెస్మెంట్ ఇయర్ ఇవ్వండి. ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. సో అది కరెక్ట్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అక్కడ ప్రొసీడ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో మీకు మీరు ఏ ఇయర్ అయితే రిఫండ్ చూడాలనుకుంటున్నారో అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తారనమాట. సో నేను 2018-19 పెట్టాను. సో అది ఆల్రెడీ అయిపోయింది, ఇది లాస్ట్ ఇయర్ది కదా. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, ఆగస్ట్ ఎప్పుడైతే మనకి రిలీజ్ అయిందో ఆ డేట్ కూడా ఉంటుంది అండ్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీకు అది చెక్ చేసుకోవాలని మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఆ నెంబర్ని ఆ డేట్ని చూసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రిఫండ్ చెక్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ప్రొసీజర్ అంతా ఎందుకు అన్నట్లు నేను జస్ట్ డైరెక్ట్ క్యూఆర్ఎల్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్. సో మీరు అది ప్రెస్ చేసి అది క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2000 లాస్ట్ ఇయర్ది కావాలి కదా. సో సేమ్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, 2019-20 సెలెక్ట్ చేసుకోండి అండ్ అగైన్ క్యాప్చర్ కోడ్. సో సింపుల్ ప్రాసెస్ అండి, పాన్ నెంబర్, ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోవడం, క్యాప్చర్ కోడ్ అడుగుతుంది అండ్ ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ప్రొసీడ్ చేస్తే సో 2019-20 అనేది ఇంకా రిఫండ్ రాలేదండి, నో రికార్డ్స్ ఫౌండ్. సో అది ఇంకా రిలీజ్ అవ్వలేదన్నమాట. సో ఇది ఇన్ డీటెయిల్గా. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.